కమలా హారిస్ ఇప్పుడు ఆ పేరు అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగాను ముఖ్యంగా భారతదేశంలోనూ అత్యంత చర్చనీయాంశమైన పేరుగా మనకు కనిపిస్తోంది భారత సంతతికి చెందిన కమలా హారిస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నికయ్యారు అమెరికా మాజీ అధ్యక్షులు ట్రంప్కు ఎదురొడ్డి విజయకేతనం ఎగరవేసి ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక కాబడ్డ కమలా హారిస్ జీవిత విశేషాలు ఏంటి భారతదేశానికి కమలా హారిస్కి ఉన్న బంధం ఏంటి అనేది ఇప్పుడు మనం కమలా హారిస్ గురించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం కమలా హారిస్ ఇప్పుడు అమెరికాలో ఆమె ఒక సంచలనం వైట్ హౌస్ లో అడుగుపెడుతున్న మొట్టమొదటి ఇండో ఆఫ్రికన్ వైస్ ప్రెసిడెంట్ గా కమలా చరిత్ర సృష్టించారు అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు కమలా హారిస్ జో బైడెన్ సంచలన విజయంలోనూ కీలక భూమిక పోషించారు గతంలో కమలా హారిస్ అటార్నీ జనరల్గా సెనేటర్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు భారత సంతతి మహిళ కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు ఒక మహిళ ఒక ఆసియన్ అమెరికన్కు ఈ పదవి దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అంటే కమలా హారిస్ కొత్త చరిత్ర సృష్టించినట్టే ఆమె ఇంతకుముందే ఎన్నో ఘనతలు కూడా సాధించారు శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తి గడించారు అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా సేవలందించిన మహిళగాను రికార్డులకెక్కారు తమిళనాడు తిరువారూర్ జిల్లా తులసేంద్రపురం కమలా హారిస్ తల్లిగారి సొంతూరు కమల తాతగారు పివి గోపాలన్ మాజీ రాయబారి కమల తల్లి శ్యామలా గోపాలన్ తండ్రి డొనాల్డ్ హారిస్ కమలా హారిస్ కాలిఫోర్నియాలో పుట్టారు చిన్నతనంలో తన తల్లితో అమ్మమ్మ వాళ్ల ఊరు వచ్చి గడిపేవారు కమలా హారిస్ కమలా హారిస్ 1964 అక్టోబర్ 20వ తేదీన ఓక్లాండ్లో జన్మించారు తమిళనాడులోని సంప్రదాయ కుటుంబంలో ఆమె జన్మించారు తండ్రి జమైకా దేశస్థుడు వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం సాగింది యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో 8 సంవత్సరాల పాటు పనిచేశారు చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను ఆమె విచారించారు కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా పనిచేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు కమలా హారిస్ అనంతరం డెమోక్రటిక్ పార్టీలో చేరారు కాలిఫోర్నియా సెనేటర్గా ఎన్నికయ్యారు భారత సంతతికి చెందిన కమలా హారిస్ డెమోక్రాట్ల తరపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలిచి విజయం సాధించారు ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళ తొలి నల్ల జాతీయురాలు కూడా కమలా హారిసే కావడం విశేషం ఇండియన్ ఇమ్మిగ్రెంట్ అయిన మహిళకు జమైకాకు చెందిన వ్యక్తికి కమలా హారిస్ జన్మించారు క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె హిందూ దేవాలయాలను విజిట్ చేస్తూ వచ్చారు తన రన్నింగ్ మేట్గా అంటే ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ను జో బైడెన్ ప్రకటించినప్పుడు ఆమె తన భారతీయ మూలం గురించి తమిళనాడు గురించి ప్రస్తావించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి